పెంచిన విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే ప్రజలు అధిక ధరల భారంతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక పన్నుల రూపంలో మోయలేని భారాలు వేస్తున్నారని ఆరోపించారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయిన వెంటనే మోడీ ప్రభుత్వం సుమారు 6 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని, మోదీ ప్రభుత్వ అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో నేడు దేశం ఉందన్నారు. జీఎస్టీ ద్వారా వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మోడీ అసమర్థ పరిపాలన వల్ల దేశానికి సరిహద్దుల్లో రక్షణ కరువయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంటు కోతల వలన సామాన్య ప్రజలతో పాటు పరిశ్రమలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీలకు త్వరలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు, రాష్ట్ర పీసీసీ సెక్రటరీ ఆకుల వెంకటరమణ, మాజీ పంజాబ్ సింధు బ్యాంక్ డైరెక్టర్ మట్టా ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి పెద్దాడ సుబ్బారాయుడు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు చెక్క నోకరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో, ఎవరైతే దళితులు, గిరిజనులు ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా అనేకమైనటువంటి వరాలు గుప్పించడం జరిగింది. ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఈరోజు ప్రతి దాన్ని కూడా రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి తీరని భారంగా పెరుగునించేటటువంటి పరిస్థితి. అందువల్ల ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఆసన్నమైనది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ నేను ప్రవేశపెడతానని వాగ్దానం చేస్తే ఆయనకి ఈ పదవి అంటగట్టే సంగతి మీకందరం గుర్తు చేస్తున్నా. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, శ్రీమతి సోనియా గాంధీ ఆలోచన విధానం, అప్పుడే ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానం, ఈ యొక్క రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టబట్టి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా నాయకుడిగా ఎలుగొందడం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేశారని మనం గుర్తు చేస్తున్నా. ఆ విధంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పదవిని కట్టబెట్టారని మీకు గుర్తు చేస్తున్నా. దాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నువ్వు ఒక కొత్త పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి జీవితాంతరం సచ్చిపోయేంత వరకు నీవు అధికారంలో సీఎంగా ఉండాలనే ఆలోచనతో లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక విషయాల్లో రాష్ట్రం దివాలా తీసే పథకాలు పెట్టి ఈనాడు అమ్మ ఒడి నాన్న పంచి తాత దోతని నీవు పదవి ఉండడానికి పథకాలు పెడుతున్నావు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనలో మీరు లేవని గుర్తిస్తున్నాను. సమాజంలో మొత్తం దేశమంతా అలాగే రాష్ట్రం అంతా కూడా ప్రజలు అధిక ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కుకింగ్ గ్యాస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈవేళ విద్యుత్ ధరలు చూసినా, విద్యుత్ కోత చూసినా కూడా అందులో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇబ్బంది పడడానికి కారణం ఏమిటి అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉన్నా కూడా ట్యాక్సెస్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ట్యాక్సెస్ హెచ్చుగా పెంచి ఆ భారాన్ని సామాన్య మానవుడి మీద పెడుతున్నారు. దీనివల్ల ఇవాళ సమాజంలో ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో ఇప్పుడుతో కూడా పోల్చండి. అంతర్జాతీయ ఆయిల్ ప్రధరలో చాలా హెచ్చుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉండగా కూడా ఆ భారం ప్రజల మీదకి రాకుండా కూడా మేము కాపాడగలిగాం. ఈవేళ అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నా కూడా రేట్స్, ట్యాక్స్ రేట్స్ మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ప్రజల మీద భారం పెడుతున్నారు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత
6 సార్లు ధరల పెంచడం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. దీనికి కేవలం వాళ్ళకి పరిపాలన విధానం తెలియక వాళ్ళ అసమర్థతతో ట్యాక్సులు పెంచి భారాన్ని ప్రజల మీద పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. ఒక్కసారి చూడండి, ఎలక్షన్ల ముందు రైతులకు వ్యతిరేకంగా పెట్టిన బిల్లులు ఉపసంహరించుకోవడానికి కారణం ఏమిటంటే ముందులో ఎలక్షన్లు వస్తున్నాయి, ఐదు రాష్ట్రాల్లో ఇబ్బంది జరుగుతుందనే కారణంతోనే ఉపసంహరించుకోవడం జరిగింది. అలాగే ఈ ట్యాక్సులు కూడా పెంచకుండా ఎలక్షన్లు అయిన వెంటనే 6 సార్లు పెంచారంటే ఏ విధంగా ట్యాక్సుల్ని పెంచుతున్నారో కూడా ఒకసారి ప్రజలను ఆలోచించుకోవాలని కూడా కోరుతున్నాను నేను. ఇది కేవలం వీళ్ళ అసమర్థత. రాష్ట్రంలో చూస్తే విద్యుత్ కొరత చాలా హెచ్చుగా ఉంది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలే కాదు, పరిశ్రమలు కూడా ఎవరన్నా పెట్టుబడి పెడదామని కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని మేము విద్యుత్ మేము సరఫరా చేయలేము, మీరు డీజిల్తో రన్ చేసుకోండి అంటున్నారు. దానివల్ల అధికంగా భారం ఇండస్ట్రీస్ మీద కూడా పెట్టి పెట్టుబడి రాకుండా పోతుంది. మన రాష్ట్రంలో పెట్టుబడి రాకపోయేసరికి మనకి పన్నులు రావు, ఉద్యోగాలు కూడా కల్పించని పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. ప్రజలకు ఇబ్బంది కరే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా, అలాగే పెట్టుబడులు రాకుండా మరి పరిపాలన సాగుతుంది. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం చూస్తే ఏ విధంగా చర్చ పార్లమెంట్లో కానీ కన్సర్న్ పార్టీస్తో కానీ చర్చ లేకుండా బిల్లులు పాస్ చేస్తున్నారు. ఎటువంటి